శుభోదయం పిల్లలు, మనము క్రితం క్లాస్లో ఐదవం గుణితం కోసం నేర్చుకున్నాం కదా. యా ఐదవం గుణితం అయిపోయింది. ఇప్పుడు ఐదవం గుణితంతో వచ్చే పదాలను నేర్చుకుందాము. ఇక్కడ ఒకటి లేదు నాన్న, ఇది వేరేది ఓత్వ గుణితము. ఇక్కడ మీరు వేరే ఇక్కడ ఏదో ఉండే ఉంటుంది పదము, ఆ పదం మీరు రాయండి సరేనా. నేను ఇక్కడ ఉన్న ఐదు పదాలు నేను రాస్తాను. ఓకే బెట, చూడండి. ఐతంతో వచ్చే పదాలు ఓకే బెట. డేట్ ఎంత ఇవాళ? 13 February 2021. పదాలు ఒక్క బెట, చూడండి. ఐతంతో వచ్చే పదాలు ఇక్కడ 5 ఉన్నాయి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో 6 ఉంటాయి. పేజీ నెంబర్ 39 ఓపెన్ చేసి ఫస్ట్ ఒకసారి చదవండి. సైకిలు, సైకిలు. రైతు, బైబిలు. పైకము, హైనా. ఒక బెట రాద్దామా. మరి ఇప్పుడు మీరు ఒక్కొక్క పదాన్ని 3-3 సార్లు రాయండి. సాకైత్వమిస్తే సై, కాగోడిస్తే కీ, లాకోమిస్తే లు, సైకిలు. రాకైత్వమిస్తే రై, తాకోమిస్తే తు, రైతు. బాకైత్వమిస్తే బై, బాగుడిస్తే బి, లాక్కొమిస్తే లు, బైబులు. పాకైత్వమిస్తే పై, కా, మాకొమిస్తే ము, పైకము. హాకైత్వం ఇస్తే హై, నాకి దీర్ఘం ఇస్తే నా, హై నా. అక్కడ పఠనం ఉంది, అన్ని ఐత్వంతో వచ్చే పదాలు ఉన్నాయి, చదువుదామా. మరి మీరు కూడా బుక్లో ఫింగర్ పెట్టి చూడండి. పఠనం, పఠనం చేయండి అంటే చదవాలి ఓకేనా. 39 పేజ్ నెంబర్ 39 ఓపెన్ చేయండి. రైతు పెంచు పైరు, రైతు పొలం పండిస్తాడు కదా. లైటు వెయ్య వైరు, లైట్ వేస్తాం వైరు ఉంటేనే బల్బు వెలుగుతుంది. ఖైదు చెయ్య జైలు, తప్పు చేస్తే జైల్లో వేస్తారు పోలీసులు కదా. ఖైదు చెయ్య జైలు. ఒక నది పేరు నైలు, ఒక నది పేరు నైలు. ఒక నది పేరు అంట నైలు అంట. ఒక జంతువు హైనా, ఒక జంతువు హైనా. హైనా అంటే చూసారు కదా ఇప్పుడు, ఇది అన్నమాట హైనా. ఒక పక్షి మైనా, ఒక పక్షి మైనా. రైతు పెంచు పైరు, లైటు వెయ్య వైరు, ఖైదు చెయ్య జైలు. ఒక నది పేరు నైలు, ఒక జంతువు హైనా, ఒక పక్షి మైనా. చదవండి, చదివితేనే గుణింతాలు అక్షరాలు అనేటివి గుర్తుపడతారు. బాగా చదవాలి రాయాలి, చదవాలి రాయాలి ఓకేనా. ధన్యవాదాలు పిల్లలు.